నమస్కారం సద్గురు. మీరు ఒక టీవీ సిరీస్ సీక్రెట్ గేమ్స్ గురించి విన్నారో లేదో నాకు తెలీదు. అది చాలా ఫేమస్ అనొచ్చు లేదా చాలా అన్ఫేమస్ అనొచ్చు. అందులో సెక్స్, హింసకు సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయి. కళలకు, వినోదానికి మనం ఇంత ప్రాముఖ్యత ఇవ్వడం అవసరమంటారా? ఇలాంటి టీవీ సిరీస్ ఈ తరంలో ఎంత ఫేమస్ అంటే అది చాలా బాధాకరం. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? నాకు ప్రశ్న సరిగా అర్థమైందో లేదో. మీరు ఏం అడుగుతున్నారంటే, హింస, సెక్స్ చూపిస్తున్నవి ఎందుకు పాపులర్, లేదా మనం ఎందుకు అలాంటివి ఎంకరేజ్ చేస్తున్నామని, అంతేనా? ఇదేనా ప్రశ్న? అవి ఉండవచ్చు, కానీ కళల్లో ఉండడం సరైనదే అంటారా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడంలో ఉన్న ప్రమాదం ఏమిటంటే, ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తే కొంతమంది వారు ఏది తప్పు, ఏది ఒప్పు అనుకుంటారో అది వేరే వాళ్ల మీద రుద్దచ్చు అనుకుంటారు. అది పనిచేయదు. ఒక స్వేచ్ఛా సమాజంలో అది పనిచేయదు. అదే సమయంలో హింస అతిగా చూపిస్తున్న సినిమాలు ఇంకా మరో విధానం. సెక్స్ అంటే సామాన్యంగా ఓ స్త్రీని అమర్యాదగా చూడటం. నాకు గుర్తుంది, 70s హిందీ సినిమాలుండేవి. వాటిలో చాలా వరకు నేను చూడలేదు, కానీ నాతో కొంతమంది చెప్తూ ఉండేవాళ్ళు. కొంతమంది యాక్టర్లు ఉండేవాళ్ళు, వాళ్ళని రేప్ స్పెషలిస్టులు అనేవారట. ప్రతి సినిమాలో ఓ రేప్ ఉండాలి. ఇది ఒక స్టాండర్డ్లా తయారైంది కొంతకాలం పాటు. పిల్లలుగా ఉన్నప్పుడు ఈ సినిమాలు చూసిన వాళ్ళందరూ, దానికి ఎటువంటి అడల్ట్ సర్టిఫికేషన్ ఉండేది కాదు, ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. అలాంటి పిల్లలు స్త్రీలని ఇలానే చూడాలనుకుంటారు. ఇప్పుడు వీధిలో అత్యాచారం జరిగితే మాత్రం ఆశ్చర్యం ఏముంది అని అడుగుతున్నాను. మనం పెంచి పోషించిందే కదా ఇది. ఎంత చెప్పినా సినిమా అనేది కమర్షియల్ విషయమే, కానీ ఇలాంటి సమాజంలో అది విపరీతమైన ప్రభావం చూపిస్తుంది. కొన్ని దేశాల్లో ప్రజలు సినిమాలు చూస్తారు, ఇంటికి వెళ్తారు, మర్చిపోతారు. మన దగ్గర అలా కాదు, మనం వాళ్ళ నాయకులుగా కూడా ఎన్నుకుంటాం. ఎందుకంటే సినిమా మనకు సినిమా మాత్రమే కాదు, అది వాస్తవం కంటే కూడా పెద్దది మన దేశంలో. ఈ విధంగా ఉన్నప్పుడు మనం మరింత బాధ్యతాయుతంగా ఉండాలి, మనం ఏమి సృజించాలనుకుంటున్నాం అన్న విషయం పట్ల. బయట నుండి దీన్ని కంట్రోల్ చేస్తే అది అసహ్యంగా ఉంటుంది. ప్రజలు సమాజ శ్రేయస్సు పక్కన పెట్టి ప్రతిదానితోనూ, అన్నిటితోనూ డబ్బు చేసుకోవాలని చూస్తే అది ఖచ్చితంగా అసహ్యమే. సో ఐ డోంట్ నో వాట్ దిస్ టెలివిజన్ సీరియల్ ఈజ్ బికాజ్ ఐ నెవర్. ఆ టీవీ సీరియల్ ఏమిటో నాకు తెలియదు, ఎందుకంటే నాకు అవి చూసేంత సమయం దొరకదు. ఏ సందర్భంలో చూపించారో తెలియదు. సమాజంలో హింస ఉంది, దాన్ని మీరు దాచిపెట్టక్కర్లేదు, చూపించవచ్చు. సంఘంలో శృంగారం ఉంది, దాన్ని తప్పుపట్టక్కర్లేదు, చూపించవచ్చు. కాకపోతే దాన్ని ఒక గొప్ప విషయంగా చూపిస్తున్నారా, లేదా అందులో ఇది విధానం కాదు అన్నట్లు చూపిస్తున్నారా? ఒక అత్యాచారం జరిగితే దాని గురించి చూపించవచ్చు, కానీ అది ప్రజలు చూసినప్పుడు ఇది కాదు విధానం అన్నట్లుండాలి. అది అబ్బో ఇలానే చెయ్యాలి అనుకునేలా ఉంటే ఎలాంటి సమాజాన్ని తయారు చేస్తున్నారు మీరు? ఎన్నోసార్లు, ఎన్నో రకాలుగా ఇలాంటి ప్రశ్నలు నాకు వచ్చాయి. నా అభిప్రాయం ఏమిటంటే, ప్రజలు కళ అనే ముసుగు వేసుకుంటున్నారు. నన్ను క్షమించండి ఏమైనా తప్పుగా మాట్లాడితే. ప్రజలు కళ అనే ముసుగులో దాక్కుంటున్నారు. ఒకవేళ అది కళ అయితే అంత కమర్షియల్గా ఉండకూడదు. మీరు వ్యాపారం చేస్తూ దాన్ని కళ అంటున్నారు. అందులో కొంత కళ ఉండొచ్చు, దాన్ని అభినందిస్తాం. కానీ మేము ఎదుగుతున్న సమయంలో కళాత్మక చిత్రాలు, వాణిజ్యపరమైన చిత్రాలు ఉండేవి. ఇప్పుడు అలాంటిదేమీ లేదు, వాణిజ్యపరమైన చిత్రాలే కళలు. వాణిజ్యపరమైన చిత్రాలను డబ్బు చేసుకోవడానికే తీస్తారు.
డబ్బు సంపాదించడానికి ఎవరో పెట్టుబడి పెడుతున్నారు. అందులో తప్పేమీ లేదు. వ్యాపారం తప్పేమీ కాదు. దేశ ఆర్థిక వ్యవస్థ అన్ని స్థాయిల్లో పెరగాలి. వినోదం కూడా ఓ వ్యాపారమే, పర్వాలేదు. అది వ్యాపారమే అయినప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలి. ప్రతి వ్యాపారానికి సమాజంలో ఒక రకమైన నియంత్రణ ఉంటుంది. ఏ సమాజంలోనైనా, మన సమాజంలో చాలామంది మద్యం తాగుతున్నప్పటికీ మనం దాన్ని కొనసాగిస్తున్నాం. బిగ్ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఇస్ డ్రింకింగ్, స్టిల్ వి ఆర్ హోల్డింగ్ ఆన్ టు ఇట్. మద్యం గురించి ప్రచారం చేయకూడదు అనట్లేదు. వాళ్ళు ఒక మందు బాటిల్ చూపించి సీడీస్ అండ్ మ్యూజిక్ అంటారు. అవునా కదా? అది కొంతవరకు పర్వాలేదు, కానీ సీడీలు మ్యూజిక్ అన్నవి ఎక్కడి నుంచి వస్తాయి? అర్థం కాదు. ఏదైనప్పటికీ సమాజాన్ని పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తుందన్నప్పుడు దాన్ని నియంత్రించాలి. కాబట్టి సమాజాన్ని ప్రభావితం చేసేవాటికి ఏదో ఒక రకమైన కంట్రోల్ ఉండాలి. ఇది ఎవరికి వారే చేస్తే ఉత్తమం. ఒక ప్రభుత్వ సంస్థ ఇది అమలు చేయడం కంటే, అలా అయితే అది ఎంతో అసహ్యంగా తయారవుతుంది. దాని గురించి ఏమీ తెలియని వారు చేస్తారు. ఇది ప్రజలు ఏది చూడొచ్చు ఏది చూడకూడదు అన్న విషయం గురించి కాదు. సమాజాన్ని ఎటువైపు నడిపించాలి అన్నది. ఇప్పుడిక నాకు ఈ టీవీ సీరియల్ గురించి తెలియదు, కానీ నేను వీడియో గేమ్స్ గురించి చాలాసార్లు మాట్లాడుతూనే ఉన్నాను. ఒక 5 ఏళ్ల పిల్లాడికి మనుషుల్ని షూట్ చేయడం నచ్చుతుంది. వాడు ఆడే ఆట అదొక్కటే, షూట్ చేయడం, షూట్ చేయడం, షూట్ చేయడం, అంతే. స్క్రీన్ మీద, అక్కడ పర్వాలేదు, ఎందుకంటే రక్తపాతం జరగదు కాబట్టి. స్క్రీన్ మీద కాబట్టి పర్వాలేదు. అతనికి 18 సంవత్సరాలు వచ్చేసరికి వాడికి ఆ పని నిజంగా చేయాలనిపించదా? అమెరికాలో స్కూల్లో షూటింగ్స్ జరుగుతున్నాయి, అక్కడ అంతే, అలాగే జరుగుతాయని అనుకుంటున్నాం. లేదు లేదు, మన ఇళ్లల్లో గన్నులుంటే భారతదేశంలో కూడా ఇవి జరుగుతాయి. అవునా? ఇక్కడ జరగవనుకుంటున్నారా? అమెరికాలో ప్రతి ఇంట్లోనూ ఒక ఆయుధం కంటే ఎక్కువనే ఉంటుంది. ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ హోమ్, ప్రతి ఇంట్లోనూ ఖచ్చితంగా ఒక ఆయుధమైనా ఉంటుంది. ఓ షార్ట్ గన్ కానీ, హ్యాండ్ గన్ కానీ. అది కాదు, నిజం తుపాకీల గురించి మాట్లాడుతున్నా. అక్కడ వాళ్ళకి అందుబాటులో ఉంది కాబట్టి. ప్రస్తుతం అమెరికాలో మాత్రమే జరుగుతోంది, కానీ మన ఇళ్లల్లో కూడా మారణాయుధాలుంటే ఇక్కడ కూడా పిల్లలు ఒకరినొకరు షూట్ చేసుకోవడం మొదలు పెడతారు. భావోద్వేగాలు కలిగినప్పుడు వాళ్ళకి షూట్ చేయాలనిపిస్తుంది. 4-5 సంవత్సరాలున్నప్పటి నుంచి ప్రజల్ని ఎలా షూట్ చేయాలో నేర్చుకుంటే 16, 17, 18 సంవత్సరాలు వచ్చేసరికి నిజంగా అలా చేయాలనుకోరా? నిజమైన రక్తపాతం చూడాలనుకోరా? అందులో తప్పేమిటో నాకు అర్థం కావట్లేదు. మీరు మీ పిల్లల్ని స్క్రీన్ మీద ఇలా చేస్తూ పెంచితే, వాడు రేపు పొద్దున్న నిజంగా చేస్తే ఏమిటి మీ సమస్య? లేదా వాడి ఫ్రెండ్ నిజంగా ఇలా చేయాలనిపించి మీ పిల్లాడిని షూట్ చేస్తే ఏమిటి సమస్య అని అడుగుతున్నా. మీరు అర్థం చేసుకోవాలి, కొన్ని పనులకు కొన్ని పర్యవసానాలుంటాయి, వీటిని బాధ్యతాయుతంగా నిర్వర్తించాలి. ఎవరైతే కొన్ని విషయాలను సృజిస్తున్నారో వాళ్ళు. మీరు అన్నిటికీ చట్టం తీసుకుని రావాలంటే సమాజం అసహ్యంగా తయారవుతుంది. ప్రభుత్వం చేయలేదు పని, ప్రజలే మేనేజ్ చేయాలి. ఎవరైనా అలాంటివి తీస్తే మీరు వెళ్ళి వాటిని చూడకూడదు, కానీ అందరూ వెళ్ళి వాటిని చూడాలనుకుంటున్నారు, ఎందుకంటే ఎక్కడో వాళ్ళకి అది నచ్చుతుంది. అవునా? ఇప్పుడు మీరు ఏదైనా హాలీవుడ్ సినిమా చూశారంటే, ఇదివరకు కూడా షూట్ చేసేవారు, కానీ ఇప్పుడు బుల్లెట్ ఇలా తలకు తగిలి బుర్రబద్దలవడం, అది మళ్ళీ స్లో మోషన్లో చూపించి రక్తం చెందడం, ప్రజలకు నచ్చుతుంది అది. మీరు ఇలాంటి వాటిని ఎంజాయ్ చేస్తున్నప్పుడు వీధుల్లో హింస అన్నది తప్పదు. మనం ఎలాంటి సమాజాన్ని నిర్మిద్దాం అనుకుంటున్నాం? ఎవరైతే సమాజం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తారో, కళాకారులు, రాజకీయ నాయకులు,
మీడియాకు సంబంధించిన వారు, ఆధ్యాత్మిక గురువులు, మత గురువులు ఎవరైతే ప్రజల మీద ప్రభావం చూపించగలరో వాళ్ళొకసారి తరచు చూసుకోవాలి, నేను చేస్తున్న పనికి పర్యవసానం ఏమిటి అని. ఈ మాత్రం బాధ్యత ఉండాలి.